మనిషికి అంతు చిక్కని ప్రశ్నల్లో మన చావు ఒకటి. చనిపోవడం గురించి పక్కన పెడితే మనం చనిపోయి మళ్ళీ పుడతామని నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు. దీన్నే పునర్జన్మ అని అంటారు. మనం చనిపోయిన తర్వాత మళ్ళీ రీబర్త్ సాధ్యమా, అది మళ్ళీ ఉంటుందా అని అడిగితే దానికి సమాధానం ఎవ్వరూ చెప్పలేరు. రీసెంట్గా నేను విఆర్ ఫ్యాక్స్లో ఒక వీడియో కూడా చేశా శాంతిదేవి రీఇన్కరినేషన్ గురించి. అలాంటిదే ఇంకో స్టోరీ ఉంది. అందుకే ఈరోజు ఈ వీడియోలో రీఇన్కరినేషన్ ఎక్స్పీరియన్స్ అయిన కొంతమంది వ్యక్తుల గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. నోట్, గత జన్మను నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. ఈ వీడియోలో రియల్గా జరిగిన స్టోరీస్ మాత్రమే చెప్పడం జరిగింది. దాన్ని నమ్మడం నమ్మకపోవడం అనేది యువర్ చాయిస్. ఓకే, సో ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, జేమ్స్ పాస్ట్ లైఫ్. జేమ్స్ అనే 2 సంవత్సరాల కుర్రాడు ఒకరోజు నిద్దట్లో గట్టిగా అరుస్తున్నాడు. అతనికి ఏదో పీడకలు వచ్చింది. గట్టి గట్టిగా అరుస్తుండడం చూసి వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకుని వెళ్ళి పడుకోబెట్టుకుంది. నెక్స్ట్ డే అబ్బాయి సేమ్ అలాగే అరుస్తున్నాడు. ఆ తర్వాత వాళ్ళు ఆ హౌస్ని షిఫ్ట్ అయిపోయారు. ఆ ఇంట్లో కూడా జేమ్స్కి ఆ అట్మాస్ఫియర్ సెట్ అవ్వలేదు, అక్కడ కూడా సేమ్ ఇలాగే అరుస్తున్నాడు. అలా వీక్లో 4 సార్లు అదే డ్రీమ్ వస్తుంది. అలా 3 వారాలు గడిచాక తను నిద్దట్లో ఒక పదం అన్నాడు. అదేంటంటే, ఏరోప్లేన్ ఆన్ క్రాష్, ప్లేన్ ఆన్ ఫైర్, లిటిల్ మ్యాన్ కాంట్ ఎస్కేప్ అని. అది విన్న జేమ్స్ పేరెంట్స్ కాస్త షాక్ అవుతారు. ఇదే విషయాన్ని వాళ్ళ రిలేటివ్స్కి చెప్తారు. చిన్నపిల్లాడు కదా, నిద్దట్లో భయపడి అలా ప్రవర్తించుంటాడు అని అంటారు. జేమ్స్కి చిన్నప్పటి నుండి ప్లేన్స్ అంటే చాలా ఇష్టం. జేమ్స్ దగ్గర ఉన్న టాయ్స్ ప్లేన్స్ అన్ని ఎప్పుడూ యాక్సిడెంట్ అయ్యేలా ఆడుకునేవాడు. అంతేకాదు, వాళ్ళ నాన్నతో ఎప్పుడు బయటకు వెళ్ళినా ఆకాశంలో ప్లేన్ కనిపిస్తూ, నాన్న చూడండి ఆ ప్లేన్కి ఫైర్ అంటుకుంటుంది అని చెప్పేవాడు. కొన్ని రోజుల తర్వాత జేమ్స్ నిద్రలో నుండి ప్లేన్ నుంచి కింద పడుతున్నట్టు అరుస్తూ ఉన్నాడు. జేమ్స్ పేరెంట్స్ జేమ్స్ని లేపి ఏమైంది అని అడిగితే, నేను ప్లేన్ నుంచి కింద పడిపోతున్నా అని అంటున్నాడు. ఫ్లైట్ మొత్తం నిప్పండుకుంది, ఎవరు తను షూట్ చేశారు అని చెప్పాడు. మీ ఫ్లైట్ని ఎవరు షూట్ చేశారు అని అడిగితే, జపాన్ వాళ్ళు అని సమాధానం చెప్పారు. ఆగస్ట్ 27, 2000. మీ ఫ్లైట్కి జపాన్ వాళ్లే షూట్ చేశారని ఎలా చెప్పగలుగుతున్నామని జేమ్స్ని అడిగారు. అప్పుడు జేమ్స్, మా అపోనెంట్ ప్లేన్స్ మీద పెద్ద పెద్ద రెడ్ సింబల్స్ ఉన్నాయి, అది ఖచ్చితంగా జపాన్ వాళ్ళదే అని జేమ్స్ చెప్పాడు. మళ్ళీ నెక్స్ట్ డే జేమ్స్ పేరెంట్స్ ఈరోజు కళ్ళలో ఏం వచ్చింది అని అడిగారు. సేమ్ అదే కళ వచ్చింది అని జేమ్స్ సమాధానం ఇచ్చాడు. ఆ ప్లేన్ చూడడానికి ఎలా ఉంటాయి అని జేమ్స్ పేరెంట్స్ అడిగారు. ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా క్రాస్ ఎయిర్ప్లేన్ అని చెప్పాడు. అదొకప్పుడు అమెరికా యుద్ధం కోసం వాడే యుద్ధ విమానం, వరల్డ్ వార్ 2 టైంలో. అంతేకాదు, ఆ ఫ్లైట్ నటోమ అనే షిప్ పై నుండి టేక్ ఆఫ్ అయింది అని కూడా క్లియర్గా చెప్పాడు. జేమ్స్ ఫాదర్ బ్రూస్ ఆ షిప్ నిజంగా ఉందా అని వెతకడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆయన షాక్ అయ్యే విషయం తెలిసింది, నటోమ అనే షిప్ నిజంగానే ఉంది. దాని పూర్తి పేరు నటోమ యుఎస్ఎస్ బే. ఆ షిప్ని అమెరికా వరల్డ్ వార్ 2 టైంలో యూజ్ చేశారు. జేమ్స్కి ఇలాంటి డ్రీమ్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. జేమ్స్ ఫాదర్ జేమ్స్ దగ్గరికి వచ్చి, బాబు జేమ్స్ ఆ ఫ్లైట్లో నువ్వు ఒక్కడవే ఉన్నావా లేదా ఎవరైనా ఉన్నారా అని అడిగితే, ఎస్, ఆ ఫ్లైట్లో నాతో పాటు నా స్నేహితుడు కూడా ఉన్నాడు అని చెప్పాడు. ఆ ఫ్రెండ్ నేమ్ ఏంటి అని జేమ్స్ అని అడిగితే, తన పేరు జాక్ లారెన్స్ అని జేమ్స్ అన్నాడు. బ్రూస్ జాక్ లారెన్స్ని అన్ని విధాలుగా వెతకడం మొదలుపెట్టాడు. ఓల్డ్ ఆర్టికల్ న్యూస్ ఇంటర్నెట్లో వెతికాడు, బట్ జాక్ లారెన్స్ గురించి ఎలాంటి ఆచూకీ దొరకలేదు. బ్రూస్ ఎవ్రీడే తన డ్యూటీ అయిపోయిన తర్వాత జాక్ లారెన్స్ని వెతికేవాడు. కొన్ని రోజుల తర్వాత జేమ్స్ ఫాదర్ ఇంటర్నెట్ ద్వారా నటోమా బే అసోసియేషన్ వాళ్ళని కలుసుకున్నాడు. జేమ్స్ ఫాదర్ తన కొడుకు కండిషన్ వాళ్ళతో చెప్పడం ఇష్టం లేక తన ఒక బుక్ రైటర్ అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. అక్కడ జిమ్మీ అనే వ్యక్తితో నటోమా షిప్లో ఏమైనా క్రాస్ ఏరోప్లేన్స్ ఉండేవా అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి, లేదే అలాంటివేం లేవు, నేను చాలా కాలం నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నాను అనగానే జేమ్స్ ఫాదర్ అమ్మయ్యా అని రిలాక్స్ అయ్యాడు. కానీ బ్రూస్కి ఎక్కడో డౌట్ కొడుతుంది. తన కొడుకు నిజంగానే గత జన్మ గుర్తొస్తుందో ఏమో అనే సందేహంలో చాలా రకాల బుక్స్ని చదవడం స్టార్ట్ చేశాడు. జేమ్స్ ఫాదర్కి ఆ పునర్జన్మలపైన అస్సలు నమ్మకం లేదు. కానీ జేమ్స్ మదర్ మాత్రం చాలా బుక్స్ చదివి ఆ బుక్ రాసిన వాళ్ళకి తన కొడుకు పరిస్థితి వివరిస్తూ మెయిల్స్ రాసేది. వాళ్ళలో కొంతమంది కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు. వాటిని పాటించడం ద్వారా జేమ్స్కి కాస్త ఊరట దొరికింది. 2001, ఇప్పుడు జేమ్స్కి 3 సంవత్సరాల వయసు. తను అందరి పిల్లల్లాగే నార్మల్ స్టేజ్కి రావడం స్టార్ట్ చేశాడు. కానీ సడన్గా ఏమైందో ఏమో, మళ్ళీ జేమ్స్ విచిత్రంగా ప్రవర్తించడం స్టార్ట్ చేశాడు. ఈసారి తను బొమ్మలు గీయడం స్టార్ట్ చేశాడు. ఆ బొమ్మల్లో ఫ్లైటర్ ఫ్లైట్ వాటి ప్రొపెల్లర్స్ విరిగిపోయినట్టు, ఇంకోటి ప్లేన్ మీద జపాన్ వాళ్ళు సింబల్స్ గీస్తున్నాడు. తను గీస్తున్న ప్లేన్స్ చాలా పాతకాలం ప్లేన్స్. అంతేకాదు, తన పేపర్ చివర జేమ్స్3 అని రాస్తున్నాడు. జేమ్స్3 అనే ఏంటి అని అడిగితే, నేను జేమ్స్3ని అని సమాధానం చెప్పాడు. 2002లో నటోమా బేలో జరుగుతున్న ఫంక్షన్కి జేమ్స్ ఫాదర్కి ఇన్విటేషన్ వచ్చింది. జేమ్స్ ఫాదర్ అక్కడికి వెళ్ళినా ఏం లాభం లేకుండా పోయింది. తనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఒకసారి జేమ్స్ ఫాదర్ యొక్క ఫ్రెండ్ న్యూస్ టీవీ వాళ్ళతో కలిసి జేమ్స్ గురించి చెప్పాడు. వాళ్ళు జేమ్స్ మీద ఒక డాక్యుమెంటరీ తీస్తామని అన్నారు. కానీ దానికి జేమ్స్ పేరెంట్స్ ఒప్పుకోలేదు, ఎందుకంటే జేమ్స్ గురించి అందరికీ తెలిసిపోయాక తన్ని అందరూ వింతగా చూస్తారు కదా, అది వాళ్ళకి ఇష్టం లేదు. ఫైనల్లీ జేమ్స్ ఫాదర్కి నటోమోలో వర్క్ చేసిన ఒక వ్యక్తి గురించి తెలిసింది. అతని పేరే జేమ్స్ ఎం హాస్టర్. ఇతను ఫ్లైట్ నడుపుతున్న టైంలో జపాన్ వాళ్ళు మార్చ్ 3, 1945లో అతని ఫ్లైట్ నుండి షూట్ చేయడం వల్ల చనిపోయినట్టు రికార్డులో ఉంది. ఆ విషయం తెలియగానే జేమ్స్ ఫాదర్ షాక్ అయ్యాడు. తన కొడుకు నిజంగానే పునర్జన్మ ఉందని నమ్మడం స్టార్ట్ చేశాడు. ఒకరోజు జేమ్స్ ఇంటి పెరట్లో ఆడుకుంటున్నాడు.
ఇప్పుడు ఈ టైంలో జేమ్స్ను పట్టుకుని జేమ్స్ ఫాదర్ ఇలా అన్నాడు, నువ్వు నాకు పుట్టడం నా అదృష్టం, ఇకపై నేను నీతో మంచి తండ్రిలా ఉంటాను అనగానే నువ్వు మంచివాడు అనే నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను అన్నాడు. జేమ్స్ ఫాదర్ నవ్వుకుంటూ అవునా నువ్వు ఎప్పుడు సెలెక్ట్ చేసుకున్నావు అని అడిగాడు. 1997లో నువ్వు అమ్మ బిగ్ పింక్ హోటల్కి వెళ్ళారు కదా, అప్పుడే అక్కడే మీ ఇద్దరిని చూసా, అప్పుడే మీ కొడుకుగా పుట్టాలని అనుకున్నా అన్నాడు. ఆ హోటల్ వెళ్ళినప్పుడు తను గర్భవతి కాదు, వాళ్ళు హోటల్లో వెళ్ళిన 4 వీక్స్ తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. క్రిస్మస్ రోజు జేమ్స్ ఆడుకోవడానికి 2 బొమ్మలు ఇచ్చాడు, వాటికి బిల్లీ ఇంకా లీన్ అనే పేరు పెట్టుకున్నాడు. వీటికి ఆ పేర్లు ఎందుకు పెట్టామని అడిగితే వాళ్ళని నేను స్వర్గంలో చాలాసార్లు చూసా మంచివాళ్ళు అని అన్నాడు. ఆ బిల్లీ ఇంకా లీన్ ఎవరో కాదు, జేమ్స్ పాస్ట్లో తన టీమ్ మెంబర్స్. జేమ్స్ చనిపోయిన 1 ఇయర్ తర్వాత వీళ్ళు చనిపోయారు. 2003లో జేమ్ ఎం హౌస్టన్ చెల్లి, తనకి ఇప్పుడు 84 ఇయర్స్, తను జేమ్స్ని కలిసింది, అంటే పాస్ట్ జేమ్స్ యొక్క చెల్లి కలిసింది. జేమ్స్ యొక్క ఫొటోస్ చూపించమంది. ఆ ఫొటోస్ని చూసి జేమ్స్ చాలా బాధపడ్డాడు. క్రాస్ ఏరోప్లేన్ ముందు స్టైల్గా ఫోటో దిగాడు, వాటిని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. జేమ్ ఎం హౌస్టన్ ఎలా చనిపోయాడు ఇప్పుడు చెప్తా. జాక్ ఇంకా జేమ్స్లు క్రాస్ ఎయిర్ప్లేన్లో ఉన్నారు. సడన్గా వాళ్లపై జపాన్ వాళ్ళు అటాక్ చేశారు, వాళ్ళ ప్లేన్ మొత్తం కాలిపోయింది, దాని ప్రాపెల్లర్స్ విరిగిపోయాయి. సో ఈ విషయాలన్నీ చూశాక జేమ్స్ పేరెంట్స్ కన్ఫర్మ్ అయిపోయింది జేమ్సే మళ్ళీ పుట్టాడు అని. 2006లో జేమ్స్ తన చనిపోయిన ప్లేస్కి రావచ్చు అని ఆఫర్ చేశారు. జేమ్స్ ఇంకా వాళ్ళ మనుషులు అక్కడికి వెళ్ళి జేమ్స్ ఏం సెల్యూట్ చేసి తిరిగి వచ్చేసారు. ఆ తర్వాత చాలా టీవీ ఛానల్స్ వాళ్ళు జేమ్స్ని ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నారు, బట్ వాళ్ళ పేరెంట్స్ దానికి ఒప్పుకోలేదు. పునర్జన్మలు ఉన్నాయనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అయితే మన ఇండియాలో ఇలాంటి వాళ్ళు లేరా అంటే ఉన్నారు. వాళ్ళలో శాంతిదేవి గారు, ఆవిడ గురించి తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లో గూగుల్లో చాలా ఆర్టికల్స్ ఉన్నాయి, నేను కూడా వీడియో చేశాను స్టార్టింగ్లో చెప్పా, చూడొచ్చు. సో దట్ వాజ్ ద ఇన్ఫో అబౌట్ జేమ్స్ పాస్ట్ లైఫ్. ఐ హోప్ మీకు వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నా, నచ్చితే చేసేయండి 30K లైక్స్. అండ్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం విఆర్ రాజా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోండి. మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వాలి, డౌట్స్ అడగాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లు ఉంటుంది, వెంటనే వెళ్ళి ఫాలో అవ్వండి, అసలు మర్చిపోకండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్ ఎప్పటికీ.